ఫ్రెండ్స్ ఈ వీడియోలో సన్ డైరెక్ట్ రీఛార్జెస్ ఎలా చేసుకోవాలి ప్లాన్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అలాగే అలా కార్టేలోనైనా కానీ బ్రాడ్కాస్టర్ ప్యాక్ అయినా కానీ ఎలా తీసుకోవాలని కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో రీటైలర్స్ వాళ్ళకి హెల్ప్ హెల్ప్ అవుతుంది అలాగే కస్టమర్స్కి హెల్ప్ అవుతుంది ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవటంలోనైనా కానీ యాడ్ ఆన్ తీసుకోవటంలోనైనా కానీ యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అలాగే మీరు ఈ వీడియో దాకా చూడండి ఎస్డి బాక్స్ ప్యాక్స్ గురించి అలాగే హెచ్డి బాక్స్ ప్యాక్స్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది మై సన్ డైరెక్ట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఏకంగా మై సన్ డైరెక్ట్ యాప్ అని ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ యూజ్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది తర్వాత ఇన్స్టాల్ అని ట్యాప్ చేయాలి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్స్ కావాల్సి ఇవ్వచ్చు లేదంటే డినై చేయొచ్చు మీరు చూడొచ్చు ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదంటే స్మార్ట్ కార్డ్ సిడిఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది స్మార్ట్ కార్డ్ నెంబరు లేదా సిడిఎస్ఎన్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కంపల్సరీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ రకంగా మనకి లాగిన్ అయి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు క్విక్ రీఛార్జ్ అని ఉంది సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ అని ఉన్నాయి ఆఫర్స్ డిస్కౌంట్స్ అని ఉన్నాయి మై అకౌంట్ అని ఉంది సపోర్ట్ అని ఉంది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే మై అకౌంట్ అని ఉంటుంది ఇక్కడ స్మార్ట్ కార్డ్ నెంబరు నేము తర్వాత కరెంట్ ప్యాక్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ అని ఉంది రీఛార్జ్ డ్యూ డేట్ అని ఉంది ఇక్కడ ఏవైతే సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతుంది ఛానల్స్ వైజు తర్వాత సపోర్ట్ కావాలంటే సపోర్ట్ తీసుకోవచ్చు ఇక్కడ మెయిన్ మనకి సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ అని ఉన్నాయి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఎఫ్టిఏ వన్ బేసిక్ అని ఉంది వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఛానల్స్ అని మెన్షన్ చేశారు వీళ్ళు ఇందులో ఓన్లీ న్యూస్ ఛానల్స్ డివోషనల్ ఛానల్స్ ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ ఛానల్స్ అని మెన్షన్ చేశారు ఇక్కడ ఎఫ్టీఏ వన్ బేసిక్ అని ఉంది ఓన్లీ న్యూస్ ఛానల్స్ చూసే వాళ్ళకి అలాగే డివోషనల్ ఛానల్స్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ అని ఉంది వన్ థర్టీ రూపీస్ విత్ జీఎస్టీ కలిపి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చెక్అవుట్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎఫ్టీఏ వన్ బేసిక్ అని ఉంది వన్ థర్టీ రూపీస్ జిఎస్టీ ట్వంటీ త్రీ రూపీస్ ఫార్టీ పైసా అని ఉంది అయితే టోటల్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇల్లు మెన్షన్ చేశారు మీరు ఓన్లీ ఎఫ్టీఏ వన్ బేసిక్ తీసుకోవాలంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే సరిపోతుంది ప్యాక్ యాక్టివేట్ అవుతుంది అయితే ఇందులో ఏ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయని ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది రకంగా మనకి డిస్ప్లే అవుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ బెంగాలీ లాంగ్వేజ్ అని ఉంది లాంగ్వేజ్ వైజ్ మనకి ఇక్కడ ఛానల్స్ మెన్షన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు డెవోషనల్ ఛానల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ హిందీ అని ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని మూవీస్ ఛానల్స్ ఉన్నాయి హిందీ ఛానల్స్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ మాత్రమే ఇవి ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ అని ఉంది తర్వాత కన్నడ అని మెన్షన్ చేశారు అయితే ఇందులో ఓన్లీ న్యూస్ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయి అవి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఓన్లీ న్యూస్ ఛానల్స్ చూసే పనికైతే వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ రీఛార్జ్ చేస్తే సరిపోతుంది అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన ఛానల్స్ ఇక్కడ న్యూస్ ఛానల్స్ ఇక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేశారు ఇందులో స్పోర్ట్స్ ఛానల్ అయితే ఓన్లీ డిడి స్పోర్ట్స్ మాత్రమే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు తెలుగు అని ఉంది అన్ని న్యూస్ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ న్యూస్ ఛానల్స్ డివోషనల్ ఛానల్స్ ఉంటాయి ఈ రకంగా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే అన్టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు అన్టిక్ అయిపోయింది అలాగే ఇక్కడ మెయిన్ మీరు డెనామినేషన్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా డెనామినేషన్స్ రీఛార్జ్ చేసుకుంటే డైరెక్ట్గా ప్యాక్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తే తమిళ్ డిపిఓ వన్ అని ఉంది ఇక్కడ మనకి వ్యూ చూస్తే ఛానల్స్ డిస్ప్లే అవుతుంది అయితే టిక్ మార్క్ చేసి అమౌంట్ ఎంత ఉందని చెక్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ డిస్ప్లే అయ్యే ప్రైస్ వచ్చి మనకి వెబ్సైట్లోనైనా కానీ అప్లికేషన్లోనైనా కానీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ ఫోర్ పైసా అని ఉంది చెక్అవుట్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు చూస్తే ఇక్కడ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కలిపి వన్ నైంటీ నైన్ అని ఉంటుంది కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు రీఛార్జ్ చేసేటప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ లేదంటే వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఎఫ్టీఏ ప్యాక్ ఉంటుంది తర్వాత బ్రాడ్కాస్టర్స్ ప్యాక్ ఉంటాయి అవి క్యాలిక్యులేట్ చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేస్తే ఈ రకంగా తెలుగు ప్యాకేజ్ కావాలనుకుంటే మీరు టూ వన్ టూ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఈ రకంగా వన్ నైంటీ నైన్ చేస్తే తమిళ్ డిపిఓ వన్ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది ఒకసారి ప్యాకేజీ కంప్లీట్ డీటెయిల్ చెక్ చేసుకోండి అప్లికేషన్లో కంప్లీట్ డీటెయిల్ ఉంది టోటల్ జిఎస్టీ కలిపితే అమౌంట్ మెన్షన్ చేసి ఉంటారు గ్రాండ్ టోటల్ ఇవి థర్డ్ పార్టీ యాప్ నుంచి అయినా కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు అమౌంట్ మాత్రం కరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు తమిళ్ డిపిఓ ప్యాక్ టూ అని ఉంది ఇక్కడ టూ థర్టీ రూపీస్ ఉంటుంది ఇంతకుముందు మనకి అన్ని లాంగ్వేజెస్కి టూ థర్టీ రూపీస్ రీఛార్జ్ చేస్తూ ఉంటారు ఇంతకుముందు మనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చేవి మల్టీ లాంగ్వేజెస్ చూసే వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ తమిళ్ డిపిఓ ప్యాక్ టూ అని ఉంది టూ థర్టీ రూపీస్ తెలుగు డిపిఓ ప్యాక్ వన్ అని ఉంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ సిక్స్టీ సిక్స్ పైసా ఉంది ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే చెక్అవుట్ అని ఉంటుంది ప్రైస్ చెక్ చేయొచ్చు జిఎస్టీ కలిపి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది మీరు డైరెక్ట్గా టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ రీఛార్జ్ చేస్తే సరిపోతుంది తర్వాత యాడ్ అని కావాలంటే జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు అని ఉంటుంది ట్వంటీ రూపీస్ ఎంఆర్పి ఉంది వన్ నైంటీ వన్ ప్లస్ ఛానల్స్ అని మెన్షన్ చేశారు వీళ్ళు ఇక్కడ తెలుగు డిపిఓ వన్ అని ఉంది వన్ నైంటీ వన్ ఛానల్స్ ఇక్కడ లాంగ్వేజ్ వైజ్ మనకి డిస్ప్లేలో మెన్షన్ చేశారు ఛానల్స్ డీటెయిల్స్ ఇక్కడ డివోషనల్ అని ఉంది తర్వాత ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ అని ఉంది తర్వాత హిందీ అని ఉంది ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ ఉంది కన్నడ ఛానల్స్ ఉన్నాయి కన్నడ ఛానల్స్ విషయానికి వస్తే సన్ డైరెక్ట్ వాళ్ళ ఛానల్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ న్యూస్ ఛానల్స్తో పాటు ఉదయ కామెడీ ఉదయ మూవీస్ ఉదయ మ్యూజిక్ ఉదయ టీవీ తర్వాత కిడ్స్ ఛానల్స్ ఉన్నాయి అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన ఛానల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అని ఉంది స్టార్ స్పోర్ట్స్ టూ ఉంది స్టార్ స్పోర్ట్స్ త్రీ ఉంది స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ ఉంది ఇంకా తమిళ్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ ఛానల్స్తో పాటు సన్ నెట్వర్క్ ఛానల్స్ ఉన్నాయి తెలుగు ఛానల్స్లో అన్ని ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే ఇందులో జీ నెట్వర్క్ ఛానల్స్ మాత్రం లేవు ఇవి సపరేట్గా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు అది కూడా ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవుట్ మీద ట్యాప్ చేసినప్పుడు అమౌంట్ కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు ఎస్టీ అని ఉంది ట్వంటీ ట్వంటీ రూపీస్ ఎంఆర్పి అయితే ఇక్కడ ఛానల్స్ కూడా మనం వ్యూలో చూడవచ్చు ఇక్కడ ఏ ఏ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయని తర్వాత యాడ్ చేస్తే సరిపోతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెక్ చేద్దాం చెక్అవుట్ అని ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు వన్ సెవెంటీ నైన్ రూపీస్ సిక్స్టీ సిక్స్ పైసా ఉంది ట్వంటీ రూపీస్ అని ఉంది అయితే వితౌట్ జిఎస్టీలో ఇక్కడ పైన మెన్షన్ చేశారు టోటల్ ప్రైస్ వచ్చి మనకి వన్ నైంటీ నైన్ సిక్స్టీ సిక్స్ ఉంది జిఎస్టీ కలిపి టోటల్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ పైసా అని ఉంది ఫస్ట్ మీరు టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ సపరేట్గా రీఛార్జ్ చేస్తే ప్యాక్ యాక్టివేట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిన చేయొచ్చు లేదంటే థర్టీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా అయినా రీఛార్జ్ చేసి అకౌంట్లో ఉంటుంది బ్యాలెన్స్ అంతా ఇక్కడ తెలుగు డిపిఓ ప్యాక్ టూ అని ఉంది అయితే టూ థర్టీ రూపీస్ ఫిఫ్టీ పైసా అని మెన్షన్ చేశారు ఇక్కడ మనకి టిక్ చేస్తే తెలుస్తుంది అమౌంట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుందని తెలుగు డిపిఓ ప్యాక్ టూ అని ఉంది టోటల్ టూ సెవెంటీ టూ రూపీస్ ఉంది అయితే డిపిఓ వన్ బెటరు ఇందులో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు ఏ ఏ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయని ఇందులో ఎక్స్ట్రా ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి టైమ్స్ నవ్ ప్యాక్ సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి ఎక్కువగా కిడ్స్ ఛానల్స్లో కార్టూన్ పోగో యాడ్ అయింది తెలుగు ఛానల్స్లో జీ తెలుగు మాత్రమే ఉంది జీ తెలుగు సినిమాలు లేవు అందువల్ల తెలుగు డిపిఓ వన్ ప్యాక్లో అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి వస్తుంది ప్లస్ జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ తీసుకుంటే సరిపోతుంది హెచ్డి తెలుగు డిపివోట్ వన్ ప్యాక్ అని ఉంది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ ఎయిటీ ఎయిట్ పైస్ అని పైసనుంది చెక్అవుట్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్ నెట్ గ్రాండ్ టోటల్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ అని మెన్షన్ చేశారు ప్రైస్ ఇక్కడ ఛానల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్డి ఛానల్స్ అని మెన్షన్ చేశారు ఫోర్టీన్ ఛానల్స్ ఇక్కడ కలర్స్ ఇన్ఫినిటీ హెచ్డి అన్నారు ఈటీవీ హెచ్డి జెమినీ మూవీస్ హెచ్డి జెమినీ మ్యూజిక్ హెచ్డి జెమినీ టీవీ హెచ్డి కేటీవీ హెచ్ మా హెచ్డి తర్వాత మోవిల్ మనోరమా హెచ్డి సన్ మ్యూజిక్ హెచ్డి సన్ టీవీ హెచ్డి సూర్య హెచ్డి ఉదయ హెచ్డి ఇందులో జీ ప్యాక్ కూడా లేదు సపరేట్గా జీ ప్రైమ్ తెలుగు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా బ్రాడ్కాస్టర్స్ ప్యాక్స్ తీసుకుంటే ప్రైజెస్ ఎలా ఉంటాయని చెక్ చేద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు మినిమమ్ ఎఫ్టీఏ వన్ బేసిక్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా జిఎస్టీ కలిపి వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ అని ఉన్నాయి నెట్వర్క్ విషయానికి వస్తే డిపిఓ ప్యాక్స్ తీసుకోవటం బెటరు ఎందుకంటే ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి సపరేట్గా తీసుకుంటే బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ విషయానికి వస్తే ఓన్లీ ఒక నెట్వర్క్ తీసుకోవాలంటే తక్కువ ప్రైజ్ ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు ఈనాడు టెలివిజన్ అని చూడండి ఓన్లీ ఈటీవీ నెట్వర్క్ వరకు అయితే ఎఫ్టీఏ వన్ తీసుకొని తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ట్వంటీ ఫోర్ రూపీస్ అని ఉంది ఈటీవీ హెచ్డి ప్యాక్ ట్వంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి అని ఉంది ఇక్కడ ట్యాప్ చేసి చెక్ చేద్దాం ఒకసారి చెక్అవుట్ అని ఉంటుంది చూడచ్చు ఇప్పుడు ఎఫ్టీఏ వన్ బేసిక్ వన్ థర్టీ రూపీస్ అని ఉంది ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్ ట్వంటీ ఫోర్ రూపీస్ అని ఉంది ఈ రకంగా టోటల్ మనకి జిఎస్టీ కలిపి వన్ ఎయిటీ వన్ రూపీస్ సెవెంటీ టూ పైసా ఉంది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ రీఛార్జ్ చేస్తే తెలుగు డిపిఓ వన్ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ రీఛార్జ్ చేసి ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో ట్వంటీ రూపీస్ రీఛార్జ్ చేస్తే ప్యాక్ యాక్టివేట్ కాదు రీఛార్జ్ చేసిన అమౌంట్లో జిఎస్టీ కట్ అయ్యి మనకి అవైలబుల్ బ్యాలెన్స్ మెన్షన్ చేసి ఉంటారు సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ అని ఉంది చూడొచ్చు బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ అని ఉంటాయి ఇక్కడ తర్వాత అలాకాటే ప్యాక్స్ అని ఉన్నాయి బ్రాడ్కాస్ట్ ప్యాక్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ అని ఉంది తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ డిస్ప్లే అవుతుంది ట్వంటీ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు ఎస్డి అని ఉంది ఇక్కడ చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంది తర్వాత మీరు ఇక్కడ చూస్తే జిఎస్టీ కలిపి ట్వంటీ త్రీ సిక్స్టీ అని ఉంది పాస్వర్డ్ అని అడుగుతుంది ఎంటర్ ఎస్ఎంసి పాస్వర్డ్ అని అక్కడ పాస్వర్డ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది పిఏఎస్ఎస్ డబ్ల్యూఓఆర్డి అని తర్వాత పే నవ్ అని ట్యాప్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు సిస్టమ్ బిజీ వలన ఇమ్మీడియట్లీ కాదు మళ్ళీ ట్రై చేయొచ్చు తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ రిక్వెస్ట్ డన్ అని వచ్చింది తర్వాత మై అకౌంట్ అని ఉంటుంది ప్యాక్ చెక్ చేసుకోవచ్చు మీరు యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ జిఎస్డి తెలుగు బొకే అని ఉంది ఈ రకంగా ఈజీగా ప్యాక్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది వేరే స్మార్ట్ కార్డ్ నెంబరు అలా కాటేలోనైనా తీసుకోవచ్చు బ్రాడ్కాస్టర్ ప్యాక్ అయినా తీసుకోవచ్చు జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు ఎస్టీ అని ఉంది తర్వాత అలాకాటే అని ఉంటుంది ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ ఛానల్స్ మెన్షన్ చేశారు స్పోర్ట్స్ క్యాటగిరీలోనైనా కానీ ఛానల్స్ తీసుకోవచ్చు టెన్ వన్ అని ఉంది జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది తర్వాత అవుట్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు ఎస్టీ ట్వంటీ రూపీస్ టెన్ వన్ నైన్టీన్ రూపీస్ అని ఉంది టోటల్ గ్రాండ్ టోటల్ ఫార్టీ సిక్స్ రూపీస్ అని ఈ రకంగా ఎస్ఎంసి పాస్వర్డ్ అని అడిగితే పాస్వర్డ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది పే నవ్ అని ట్యాప్ చేయాల్సి ఉంటుంది రిక్వెస్ట్ యాక్టివిటీ డన్ అని వచ్చింది రకంగా ఈజీగా మనం అలా కార్టేలోనైనా కానీ బ్రాడ్కాస్టర్ బొకేనైనా కానీ యాక్టివేట్ చేసుకోవచ్చు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్